ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ లో జరిగిన ఎన్నికల్లో మొదటి రెండు పార్టీలు తప్ప మూడో ఫ్రంట్ నాలుగో ఫ్రంట్ కూటమిలు ఎన్నికల్లో విజయం సాధిస్తాయని తాను భావించడం లేదని చెప్పుకొచ్చారు. 2024 ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ సీఎం మమత నేతృత్వంలో మూడో కూటమి గెలుపు కోసం ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో ఐపాక్ సంస్థ సేవలు అందిస్తున్న విషయంపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మొదటి ఫ్రంట్ అనుకుంటే ఆ పార్టీని ఓడించే వారు రెండో ఫ్రంట్ లో ఉంటారని, మరి మూడో ఫ్రంట్ కి ఆస్కారం ఎక్కడంటూ తెలిపారు. కాంగ్రెస్ పార్టీని రెండో ఫ్రంట్గా గుర్తించవచ్చా అనే ప్రశ్నకు బదులుస్తూ కాంగ్రెస్ పార్టీ దేశంలో రెండో అతిపెద్ద పార్టీ మాత్రమేని, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తిరిగి ఆ పార్టీని ఓడించగలిగితే ఫ్రంట్ల యొక్క స్థానాలు మారతాయి తప్ప మరో ఫ్రంట్కి ఆస్కారం ఉండదని ప్రశాంత్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ప్రణాళికపై అనేక విషయాలపై తనకు పార్టీ అధిష్టానానికి ఏకాభిప్రాయం కుదిరిందని, అయినా ఎంతో మంది పెద్ద నేతలు ఉన్న ఆ పార్టీకి తన అవసరం ఉండబోదని తెలిపారు. 2024 ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సాధికారిక గ్రూప్ పనితనం గురించి కొంత సందేహం వెలిబించిన ప్రశాంత్ తాను చెప్పిన విషయాలపై వారు దృష్టి పెడితే బాగుంటుందన్నారు. రాగల రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఓడించగలదా అనే ప్రశ్నకు స్పందిస్తూ బీజేపీ మూలాల పరంగా ప్రజల్లో పెనవేసుకుందని, వారికి మరో అవకాశం లేదని చెప్పడం తప్పవుతుందని, అదే సమయంలో పార్టీ పరంగా వారు కూడా కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.